సో హాయ్ ఫ్రెండ్స్ నా పేర్ లింగం అండ్ వెల్కమ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మీకు ప్లే స్టోర్ లోకి రాకముందుకే చాలా అంటే చాలా పాపులర్ అయిన ఒక యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో మనకి ఇది ఇంకా ప్లే స్టోర్ లో కంప్లీట్ అయితే యాప్ రాలేదు కాకపోతే ఏంటనేది డౌన్లోడ్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నారు సో అసలు యాప్ నేమ్ వచ్చేసి కీబోర్డ్ సిక్స్టీ నైన్ సో చూడొచ్చు ఇక్కడ అన్ రిలీజ్డ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది చూసారా సో మనకి ఈ యాప్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు కాకపోతే చాలా అంటే చాలా డౌన్లోడ్స్ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు ఫిఫ్టీ డౌన్లోడర్స్ ఉన్నారు ఈ యాప్ కి సో దీని గురించే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను రెండు వందల లైక్స్ టార్గెట్ పెడుతున్నాను సో చాలా తక్కువ టార్గెట్ పెట్టాను సో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఈ యాప్ లింక్ అనే కింద డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేశాను యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ అనేది చూడడానికి విధంగా వస్తుంది సో ఇక్కడ ఐకాన్ అనేది చేంజ్ అయింది సో ఈ విధంగా యాప్ అనేది కనిపిస్తుంది దీంట్లో మనం చేయాల్సిన సెట్టింగ్స్ ఏం లేదు యాప్ అనేది ఓపెన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది అండ్ సింపుల్ గా యాప్ పర్మిషన్స్ అనేది ఇచ్చేసాండి ఇచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మీ మొబైల్లో ఉన్న అన్ని కీబోర్డ్ అప్లికేషన్స్ ఇక్కడ వస్తాయనమాట సో అన్నిటికీ మీరు టిక్ అనేది తీసేసి ఇక్కడ ఓన్లీ కీబోర్డ్ సిక్స్టీ నైన్ కి మాత్రం మీరు టిక్ అనేది పెట్టాలి సో మిగతా అప్లికేషన్స్ కి టిక్ అనేది తీసేయండి సో తీసేసిన తర్వాత దీనికి టిక్ పెట్టేస్తే మీరు చేయాల్సిన పని అంతే ఇంకా ఏం లేదు అండ్ మనకు కీబోర్డ్ అనేది చూడడానికి విధంగా అనిపిస్తుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి సో మనకు కీబోర్డ్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది సో దీంట్లో స్పెషాలిటీ ఏముంది అంత మంది డౌన్లోడ్స్ ఎందుకు అయ్యారు అని అంటే దీంట్లో మనకు మంచి యానిమేషన్ అనేది వస్తుంది అనమాట సో దీంట్లో ఈ విధంగా యానిమేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు కలర్ కలర్ యానిమేషన్ అనేది వస్తుంది సో ఈ విధంగా ఉంది అండ్ దీంతో పాటు ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో సో ఇవి మాత్రమే కాదు అండ్ ఇక్కడ మనకు కొంచెం కొత్తగా ఉంటుంది యూజ్ చేసేటప్పుడు కొంచెం ఫీలింగ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అండ్ మీరు దీంట్లో థీమ్స్ అనేవి మార్చుకోవాలంటే ఏం లేదు ఇక్కడ మీరు స్పేస్ బటన్ అనేది హోల్డ్ చేసి పట్టుకోండి సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఐకాన్ ఉంటుంది సో సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ సెట్టింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ థీమ్స్ ఉంది సో థీమ్స్ లోకి వచ్చేసి మీకు నచ్చిన థీమ్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా రకాల థీమ్స్ ఉన్నాయి సో మీరు ఏం లేదు థీమ్ అనేది ఓకే ఇట్లా చూసుకోవాలి ఫస్ట్ సో చూసిన తర్వాత మీకు ఇది నచ్చితే యాక్సెప్ట్ చేయాలి లేదంటే క్యాన్సిల్ చేయాలి సో క్యాన్సిల్ చేసి వేరే థీమ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారంటే వేరే రేట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ప్రస్తుతానికైతే థీమ్ అనేది సెలెక్ట్ చేశాను అండ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు అండ్ ఇక్కడ మనకు ఇమోజీస్ కూడా ఉన్నాయి అండ్ ఇంకా మీరు సెట్టింగ్స్ ఏమన్నా మార్చుకోవాలనుకుంటే సేమ్ హోల్డ్ బటన్ని ప్రెస్ చేస్తే సారీ స్పేస్ బటన్ని ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా సెట్టింగ్స్ వస్తాయి సో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఏదైనా సరే మీకు నచ్చిన సెట్టింగ్ అనేది మీరు చేసుకోవచ్చు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు స్లైడర్ ఉంది అండ్ అలాగే స్ట్రోక్ అనే ఎఫెక్ట్ ఉంది అండ్ ఇక్కడ మనకు వన్ హ్యాండ్ అని చెప్పేసి ఉంటుంది సో వన్ హ్యాండ్ మీరు ప్రెస్ చేస్తారంటే ఓకే అండ్ తోటి మనము కంట్రోల్ అనేది చేయొచ్చు అనమాట సో మనకు ఏ విధంగా వస్తుందని చూపిస్తాను నేను ఇప్పుడు సో మీరు వన్ హ్యాండ్ ప్రెషర్స్ మీకు ఈ విధంగా వస్తుంది సో మీరు ఒకే హ్యాండ్ తోటి దీన్ని హ్యాండిల్ కూడా చేయొచ్చు సో ఈ విధంగా ఒకే వైపు వచ్చినప్పుడు మీరు ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అనమాట సో చాలా కూల్ గా ఉంది నాకు దీంట్లో ఎక్కువ నచ్చింది ఏంటంటే యానిమేషన్ అనేది చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి సో మీరు టైప్ చేసిన దాంట్లో ఏదైనా ఒక పదాన్ని మీరు రీప్లేస్ చేయాలనుకుంటే ఏం లేదు ఇక్కడ మీరు దీనిపైన ప్రెస్ చేసేసి మీరు ఏదైతే పదాన్ని రిప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ పదం అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు ఓకే ప్రెస్ చేస్తే మీకు అలాంటి పదాలు ఎన్ని ఉన్నాయో ఆ లిస్ట్లో అవన్నీ మనకు రీప్లేస్ అనేవి అయిపోతాయి అనమాట సో అది కూడా మనకి దీంట్లో ఒక ఫ్యూచర్ ఉంది సో చాలా ఉన్నాయి ఇంకా సో మీరు డైరెక్ట్గా ట్రై చేయండి అండ్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇంకా మిగతా ఫీచర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను మీరే చూసుకోండి అండ్ మిగతా కీబోర్డ్ అప్లికేషన్లో కాకుండా మనకి దీంట్లో కొన్ని అడిషనల్ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి సో వాటిని డైరెక్ట్ గా మీరే చూసుకోండి సో వీడియో అయినా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన టార్గెట్ గుర్తుంది కదా సో ఖచ్చితంగా లైక్ చేసి మన టార్గెట్ అని రీచ్ అవుతాడు చూడండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నైస్ డే బాయ్ జై హింద్